నిన్న కురిసిన వర్షానికి నగరం అతలాకుతలమైంది. వర్షం ఎఫెక్ట్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరూర్ నగర్లో తాజా పరిస్థితి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నగర్ చెరువు ఉప్పొంగడం వల్ల ఇక్కడ కోదండ్రం నగర్లో మనం చూస్తున్నాం నురుగతో నిండిపోయిన పరిస్థితి కనిపించింది. చెరువులు కలుషితమవుతున్నాయనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. మొన్న కుకట్పల్లిలో చెరువు నురుగతో ఇబ్బంది పడ్డ జనం తాజాగా ఈరోజు ఇక్కడ కోదండ్రం నగర్ వాసులు కూడా అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నాల తెరుచుకోవడం వల్ల నాల నుంచి ఉప్పొంగినటువంటి నీళ్లతో నురుగ చేరుకొని 4 గంటల నుంచి 4 ఇళ్లలోకి చేరుకున్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు గేట్లు క్లోజ్ చేసుకుని లోపలికి వెళ్లకుండా నురుగను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. జిహెచ్ఎంసీ అధికారులు సమాచారం అందుకున్న వాళ్ళందరూ కూడా వెంటనే ఇక్కడికి వచ్చి ఏం చేయాలి అనే దాని మీద పరిశీలించడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తమ సమస్యను వెల్లడించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ వచ్చిన అధికారులతో మాట్లాడడం మీరు చెప్పండి సార్. అంటే ఎందుకు ఇట్లాంటి సమస్య వచ్చింది అనుకుంటున్నారు? ఈ చెరువులో ఏదైతే వ్యర్థాలు వస్తున్నాయో దానివల్లనే ఇది జరిగింది. నిమజ్జనం ముందు కూడా మేము రెస్క్యూ ఆపరేషన్స్ చేసినప్పుడు ఇదంతా కూడా మొత్తం అక్కడ ఉన్న గుర్రపు డెక్క అంతా కూడా కింద తట్టుకున్నది. మొత్తం తట్టుకుంటే మొత్తం మాన్యువల్ కూడా తీయాల్సి వచ్చింది. మాన్యువల్గా మొత్తం ఓపెన్ చేసి తీసాము. మళ్ళీ ఈ యొక్క సమస్య పునరావృతమైంది. అంటే కలుషిత వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి దీంట్లో దాదాపు బ్యాక్టీరియా ఫామ్ అయిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది బ్యాక్టీరియా ఫామ్ కావాలి, ఈ నురుగ రావాలంటే ఎక్కడో అక్కడ రసాయనకు సంబంధించినటువంటి నీళ్ళు కలవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయని ఇప్పుడు మనం ఈ సమస్యను ఇప్పుడే గుర్తించినాం కాబట్టి ఫస్ట్ ఈ రెస్క్యూ ఆపరేషన్స్ చేసిన తర్వాత ఆ యొక్క పరిశ్రమలు ఉన్నాయా, ఇండ్లలోనే పరిశ్రమలు నడిపిస్తున్నారా, అది ఐడెంటిఫై చేసి దాన్ని క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. దీంతో ఎలాంటి సమస్యలు ఉంటాయని మీ నోటీస్లో ఉంది సార్? ఇప్పుడైతే దీనికి వాటర్ ట్యాంకర్ పెట్టి తీసేస్తాం. దీని తర్వాత ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తాం, నెక్స్ట్ యాక్షన్ అనేది దాన్ని గుర్తించి దాని మీద చర్యలు తీసుకుంటాం. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లాంటి నురుగు వచ్చిన సంఘటన రాలేదు? ఇంతకుముందు రాలేదు. మీకు ఎవరు సమాచారం వచ్చారు సార్? ఇక్కడున్న మన మా శానిటేషన్ వర్కర్లు మార్నింగ్ 5 o'clock వస్తారు కదా, మా శానిటేషన్ వర్కర్లతోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అధికారులకు సమాచారం వల్ల ఏదైతే శానిటేషన్ సిబ్బంది ఉందో వాళ్ళ వల్ల సమాచారం అందిందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ సమస్యను కనుక చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్న సంఘటన చూడవచ్చు. మొత్తం 4 ఇళ్లకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉంది. 4 ఇళ్లకు సంబంధించినటువంటి ఈ వెహికల్ కూడా అందులోనే ఉంటే నెమ్మదిగా బయటికి తీసుకొచ్చారు. మొత్తం నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇందులో వచ్చినటువంటి నురుగలో రెడ్ కలర్, రెడ్డిష్కి సంబంధించిన కలర్ ఉండడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని ఇంతకుముందు కూకట్పల్లిలో అధ్యయనం చేసినటువంటి రసాయన శాస్త్రవేత్తలు వివరంగా చెప్పడం జరిగింది. మరి ఈ వీటి వల్ల ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారనేది ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలతో మాట్లాడుతూ జిల్లా పురుగులు అవన్నీ వస్తున్నాయి. అది కదమ్మా, అంటే ఈ నురుగతో ఎలాంటి సమస్య ఉంది? ఈ నురుగతో అంటే మార్నింగ్ బండి అవన్నీ తీయడానికి రాలేదండి, తీసేసినాము. ఇప్పుడే వాటర్ అవి కొట్టేసి తీసేసినాము. ఇంకా ఇప్పటి వరకు పాలు తెచ్చుకోలేదు, పేపర్ రాలేదు ఇంటికి. ఇంకా మెల్లగా వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకా దోమలు బాగా వస్తున్నాయి. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది అంటే దీంతో మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు సార్? ఇది చాలా దారుణం అండి, ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. దీంతో ఇంకా వెదర్ రిపోర్ట్ ఏం చెప్తుంది, ఇంకో 2-3 డేస్ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని చెప్తుంది. అదే పరిస్థితి ఇట్లా ఇట్లుంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దోమలతోని ప్లస్ సంప్లో కూడా మొత్తం పొల్యూటెడ్ అయిన వాటర్ మొత్తం. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మొదటిసారి చూడడం వల్ల కొంత వాళ్ళకి దీని నుంచి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, దీంతో సమస్య ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకు వచ్చిందనే భయం మాత్రం వ్యక్తమవుతుంది. సంపులో నీళ్ళని తీసేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. ఆ వాటర్ని తీసేసి కొత్త వాటర్ తీసుకోవాలనే దాంతో ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ మొదటిసారి ఎదుర్కొన్నటువంటి సరూర్నగర్ కోదండరామ్ కాలనీలో ఈ సమస్యను ఎదుర్కొన్న వాళ్ళు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా ఇబ్బంది పడుతున్న తీరు అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి తీరును చూసినట్లయితే ఇప్పుడిప్పుడే వాటిని క్లీన్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇది దీనిలో బ్యాక్టీరియా ఫామ్ అవడం వల్ల, రసాయన పదార్థాలు ఆ నీళ్ళలో కలవడం వల్లనే ఈ సమస్య వచ్చిందనే విషయాన్ని వీళ్ళకి తెలియదు. దాంతో ఆ నీళ్ళను తగిలితే దురదతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా చర్మ సంబంధమైన ఇబ్బందులు తలెత్తాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు సూచించి నీళ్ళని, ఫ్రెష్ వాటర్ని తీసుకోండి అని చెప్పడం జరిగింది. దీంతో వాటిని అన్నింటిని కూడా తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొదటిసారి వచ్చిన సమస్యని ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద జిహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఓటు స్టూడియో.